जगमानं भवति। తెలుసుకోలేని అమ్మాయికురాలు నేను కాదు। ఏంటమ్మా ఇది? నేను ఏంటో ఈ ఊరందరికీ తెలుసు। అమ్మా పచ్చని ఈ పైరులాగే నా మనసు కూడా చాలా నిర్మలంగా ఉంటుందమ్మా। అలాంటిది మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా ఎలా మాట్లాడతానమ్మా। నిజంగా మీరు మంచి మనసున్న మనిషి అయితే ఆ ఇంటి గురించి ఆ ఇంటి వ్యక్తుల గురించి ఊరి జనంతో కలిసి అలా మాట్లాడేవారు కాదండి। ఇదేంటి ఈ మతలేంది నన్ను నిలదీయడానికి వచ్చిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి దొరకకూడదు। చూడండి రుద్రప్ప గారు, ఈ ఊరు మొత్తం కొండ మీద ఉన్న అమ్మవారిని కొండ కింద ఉన్న ఆ ఇంటిని దైవంలా చూస్తారు। మరి అలాంటి ఇంటి మనుషుల విషయంలో మీరు అలా మాట్లాడడం మంచి పనని మీరు అనుకుంటున్నారా? అయ్యయ్యో ఎంత మాటన్నారమ్మా, పెద్దమ్మగారి కుటుంబం అంటే నాకు ఎంత గౌరవం, ఆ కుటుంబం మీద నేను ఎంత విశ్వాసంగా ఉంటానో ఈ ఊర్లో ఏ గడపను అడిగినా చెప్తారమ్మా। అలాంటి నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటావు? అదేంటో మీరే చెప్పాలి, అది తెలుసుకుందామనే వచ్చాను। చాలా మంచి పని చేశావమ్మా। అమ్మా నిజానికి నువ్వు నన్ను ఇలా అడిగి చాలా గొప్ప పని చేస్తున్నావు, ఎందుకంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలి కదా। అమ్మా ధర్మపీఠం మీద కూర్చున్న వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలి, ఆ పీఠం వైపు ఎన్నో వేళ్లు చూపిస్తాయమ్మా, వాటన్నింటికీ సమాధానం చెప్పగలిగే పరిస్థితులు అన్ని వైపుల నుంచి ఉండాలి, అలా లేనప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి। అయినా ఊరి జనం పెద్దమ్మగారితో మాట్లాడగలరా చెప్పండి? ఈ ఊరికి ఇంకో పెద్ద మనిషి నేను కాబట్టి నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు, పెద్దరికం వాళ్ళకు అప్పగించినప్పుడు నేను నోరు విప్పకుండా మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే మాట్లాడాను, కానీ అమ్మగారి కుటుంబాన్ని కించపరచాలని కానీ వాళ్ళని బాధ పెట్టాలని కానీ నేను ఇప్పుడు అనుకోలేదమ్మా, ఎందుకంటే వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా కన్నీళ్ళు వస్తాయమ్మా, అదమ్మా అది వాళ్ళ మీద నాకున్న అభిమానం। ఆ అభిమానం మాటల్లో కనిపిస్తుంది కానీ చేతల్లో కనిపించడం లేదండి। మీరు చెప్తున్నది నిజమైతే అక్కడ ప్రవర్తన మరోలా ఉండేది, అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమ్మా నువ్వు గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తును ఊహించగలవని నాకు బాగా తెలుసు। ఎంతో తెలివైన నువ్వు ఇంత తెలివి తక్కువగా మాట్లాడితే నేను ఎలా సమాధానం చెప్తాను? పెద్దరికం అనేది ఒక ముళ్ళ కిరీటం లాంటిదమ్మా, అది ఒక్కొక్కప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది, ఆ బాధను భరించాలి, ఒకవేళ భరించలేము అనుకుంటే ఇంకొకరెవరికైనా ఆ బాధ్యతను అప్పగించాలి, అన్ని సమస్యలు సర్దుకున్నాక మళ్ళీ ఆ కిరీటాన్ని మనం పెట్టుకోవాలి। అంటే ఏంటి, పెద్దరికం వదులుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా? అబ్బేబే నా ఉద్దేశం అది కాదమ్మా, చదువులేని వాణ్ణి 100 ఎకరాల ఆసామినైన నేను ప్రపంచాన్ని ఎలా చదవగలను? ఇదిగో నీకున్న తెలివితేటలు నా దగ్గర ఎలాంటివో చెప్పమ్మా, అందుకే అలా నాకు తెలిసిన ఒక చిన్న పోలికి చెప్పాను అంతే। అవును మళ్ళీ మన మాట, అసలు అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందమ్మా? నిర్ణయించుకున్న పెళ్ళి నువ్వు కాదన్నందుకే కదా, అక్కడ నువ్వు మాట మార్చినందుకే కదా, అమ్మగారు అందరితోనూ అన్ని మాటలు పడాల్సి వచ్చింది, మరి తప్పు అక్కడ జరిగితే నన్ను ఎలా తప్పు పడతావమ్మా? కొంచెం నువ్వైనా ఆలోచించమ్మా, అమ్మా నువ్వు అన్నీ తెలిసిందానివి, ఏమీ తెలియని నా గురించి ఇలా మాట్లాడితే నా మనసు ఎంత బాధపడుతుంది చెప్పు। అది కాదు రుద్రప్ప గారు, అసలు నాకు తెలుసమ్మా, అయినా సమస్య లేని ఇల్లు సరిహద్దు లేని ఊరు ఉండవమ్మా, కానీ సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని చూడాలి, సమస్య ఎక్కడ మొదలైందో దానికి పరిష్కారాన్ని అక్కడి నుంచే వెతకాలి। చూడమ్మా పచ్చని చేలో కలుపు మొక్క పుడితే పీక అవతల పారేయాలి, ఆ కలుపు మొక్క మీద అభిమానం పెంచుకున్నామంటే మొత్తం చేనంతా పాడైపోతుంది, ఎంత గొప్ప చేనుకైనా ఎప్పుడో ఒకప్పుడు పురుగు పడుతుంది, ఇన్ని సంవత్సరాలుగా ఆ ఇంటి మాటే శాసనంగా సాగింది, ఆ ఇంటి గౌరవం అమ్మవారి గుడిలో ఉన్న అఖండ దీపంలాగా వెలుగుతూనే ఉంది, కానీ ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఊరు మొత్తం నిలదీసిందమ్మా,
అమ్మా పెద్ద మనిషి నన్ను అడగమంది ఆ మరి అడగకుండా ఎలా ఉంటానమ్మా నేను అది ఊరికి ద్రోహం చేయడం అవుతుంది కదా అందుకే అడిగాను కానీ అమ్మగారి కుటుంబాన్ని కాదనాలను ఎదిరించాలను కాదమ్మా చదువుకున్న దానివి నువ్వే అర్థం చేసుకోకపోతే సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది చెప్పు సరే రుద్రప్ప గారు సమస్యకి పరిష్కారం ఏంటన్నది నేనే ఆలోచిస్తాను మళ్ళీ చెప్తున్నాను మీరు అలా మాట్లాడటం తప్పు ఈ రోజు ఆ కుటుంబం తల దించుకోవచ్చు సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి రావచ్చు కానీ ఎల్లకాలం రోజులు ఇలాగే ఉండిపోతాయని అనుకోకండి మళ్ళీ తొందరలోనే ఈ ఊరికి ఆ ఇల్లే ధైర్యం అవుతుంది ఆ పెద్ద ఆవిడ దేవత అవుతుంది ప్రతిరోజూ ఈ పాటికి నిద్ర లేచేవాడు కదా ఈ రోజు 11 అవుతున్నా ఇంకా లేవకపోవడేంటి బాను గురించి రాత్రంతా ఏడుస్తూ కూర్చొని ఉంటాడు ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయో ఏమిటో కార్తీక్ కార్తీకు ఒరే కార్తీకు ఒరే టైం 11 అయిపోయింది లేవరా లే అయ్యో ఒల్లిలా కాలిపోతుంది ఏంటి నుదురు కూడా చాలా వేడిగా ఉంది ఒరే కార్తీక్ లేరా కార్తీకు ఒరే నాన్న లేవరా భగవంతుడా జ్వరం వచ్చినట్టుంది అందుకే పిల్లాడు పొద్దునే లేవలేదు ఊర్మిళా 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 రావే అమ్మ మరుస్తుంది ఏంటి త్వరగా రా ఊర్మిళా ఏంటి అమ్మమ్మ ఏమైంది ఎందుకు అలా అరిచావ్ కార్తీక్ ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో పెళ్ళాడికి ఎంత జ్వరంగా ఉందో చూడవే ఇలారా అందుకే మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఉన్నాడు ఇంకా నిద్ర లేవలేదేంట అని లేపుదామని వచ్చేసరికి ఒంటి మీద స్పృహ లేకుండా పడున్నాడు బాబు కార్తీక్ 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 అంత జ్వరంగా ఉన్నప్పుడు తెలివిలా వస్తుందమ్మా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి హలో డాక్టర్ గారు అర్జెంటుగా ఇంటికి రండి నా కొడుకు కార్తీక్ బాలేదు చాలా జ్వరంతో ఉన్నాడు వాళ్ళు కాలిపోతుంది త్వరగా రండి ఏంటి బామ్మ ఏంటి ఎందుకంత గట్టిగా అరిచావు అన్నయ్యకి చాలా జ్వరంగా ఉంది అయ్యో కార్తీక్ కార్తీక్ అదేంటి ఎంత జ్వరం అయినా నిన్న సాయంత్రం కూడా నేను మాట్లాడాను బానే ఉన్నాడు మరి ఇంతలో ఎంత జ్వరం ఏంటి కార్తీక్ కార్తీక్ ఒళ్ళు తెలియని జ్వరం ఉన్నవాడు నువ్వు పిలిస్తే మాత్రం లేస్తాడా ఏంటి బామ్మ మనిషి చనిపోతే తన గురించి ఎంతలా బెంగ పెట్టుకుంటారా ప్రతి ఒక్కరు ఇష్టమైన వాళ్ళని ఏదో ఒక రోజు కోల్పోవలసిందే అంత మాత్రాన తన గురించి ఆలోచిస్తూ ఎంతలా జ్వరం తెచ్చుకుంటారా